వెనక పడిన వర్గాలు కాదు మన సంస్కృతికి మన నాగరికతకు వేల సంవత్సరాలుగా వెన్నెముక కులాలు అని ఏలూరు సభలో డిక్లరేషన్ లో చెప్పాను గత ప్రభుత్వం ఈ వెనకబడిన కులాలు వెన్ను ఎలా విరిచిందో మనమంతా కూడా చూసాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనకబడిన కులాలు వీళ్ళు వెనకబడిన కులాలు కాదు మన సమాజానికి వెన్నెముక కులాలుగా మారుస్తాము అని ఆ రోజు మాట ఇచ్చాను ఈ 18 నెలల నా ప్రయాణం ఈ రోజు అదే దిశగా అడుగులు వేశాను అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా బలహీన వర్గాలకు కని విని ఎరుగని విధంగా పేద వర్గాలకు అందరికీ కూడా అండగా నిలబడ్డం బీసీలకైతేనేమి ఎస్సీలకైతేనేమి ఎస్టీలకైతేనేమి మైనారిటీలకైతేనేమి చివరకు పేద వర్గాలైనా అగ్ర కులాలైనా కూడా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కూడా కని విని ఎరుగని స్థాయిగా వారికి తోడుగా నిలబడ్డం మన మానిఫెస్టోలో మన మానిఫెస్టోని ఎప్పుడూ కూడా నేను చెప్తూ ఉంటా అది ఒక బైబిల్ గా భావిస్తాను ఒక ఖురాన్ గా భావిస్తాను ఒక భగవద్గీత గా భావిస్తాను అందులో చెప్పిన ప్రతి మాట కూడా మీ బిడ్డ నిరవేరుస్తాడు అని చెప్పి గొప్పగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇచ్చిన వాగ్దానాలలో 5 సంవత్సరాలకు సంబంధించిన వాగ్దానాలలో కూడా ఈ 18 నెలల కాలంలోనే 90% పైచిలుకు వాగ్దానాలు మానిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా ఎన్నికల ప్రణాళికలో చెప్పినవన్నీ కూడా నిరవేర్చగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అగ్రవర్ణాలలో ఉన్న పేదలు వీళ్ళందరికీ తోడుగా నిలబడలేకపోతే ప్రభుత్వం ఉండి కూడా ఏం ప్రయోజనం అని చెప్పి నన్ను నేను ప్రతిరోజు కూడా అడుగుతా వాళ్ళందరికీ కూడా అండగా నిలబడే బాధ్యత దేవుడు దయతో దేవుడు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టింది దానికోసమే అని చెప్పి కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉంటా 2014 లో ఎన్నికల మానిఫెస్టోను అప్పటిలో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందో కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది బీసీలకు ఏకంగా వెనకబడిన కులాలకు బీసీలకు ఏకంగా 118 వాగ్దానాలు ఇచ్చి అందులో కనీసం 10% కూడా అమలు చేయని పార్టీకి ప్రజలు ఎంత గట్టిగా బుద్ధి చెప్పారో కూడా మనం అందరం కూడా చూసాం బీసీల విషయంలో గత ప్రభుత్వం ఏం చెప్పింది అన్నది కేవలం అందరికీ అర్థమయ్యేట్టుగా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెప్తాను ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు చేస్తామని డంకా బజాయించి 2014 ఎన్నికల ప్రణాళికలో గత ప్రభుత్వం చెప్పింది ఆ 5 సంవత్సరాల గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు చెప్పింది 10,000 × 5 సంవత్సరాలు అంటే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం బీసీలకు వెనుకబడిన కులాలకు అని చెప్పి ఖర్చు చేసింది ఎంత అంటే ఆ 5 సంవత్సరాలు కలిపి 19,329 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితులు గతంలో ఉంటే అదే మన ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం దేవుడి చల్లని దీవెనలతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో కేవలం వెనకబడిన బీసీ కులాలకు మాత్రమే ఖర్చు చేసింది ఎంత అని చెప్పి చూస్తే 18 నెలల్లోనే 38,519 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను